నలుగురు ప్రభుత్వ శాఖల్లో ప్రధాన ఉద్యోగాల్లో ఉన్నవారు. ఒకరు ఇరిగేషన్ లో ఉంటే మరొకరు గృహ నిర్మాణ శాఖలో ఉన్నారు. ఒకరు న్యాయ శాఖలో ఉంటే మరొకరు పంచాయతీ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ నలుగురితో కలిసి ఓ వ్యాపారస్తుడిని పోలీసులు పట్టుకున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారితో పాటు బడా వ్యాపారవేత్తను పోలీసులు పట్టుకోవడం ఏంటన్న అనుమానం అందరికీ ఉండొచ్చు. పేకాడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అందరినీ బొక్కలోకి తోశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పేకాడుతూ పట్టుబడిన ఆ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు పోలీసులు వెల్లడించారు. రైడ్ చేయడం జరిగింది. ఇతను రెంట్ కొంటున్నాడు. ఇతనితో పాటు ఒక 4 మెంబర్స్ అక్కడ గేమింగ్ ఆటాడుతుంటే నేను మా ఎస్ఐ అండ్ స్టాఫ్ వెళ్ళి రైడ్ చేసాం. దీంట్లో 133,500 రూపాయల అమౌంట్ దొరికింది. వీళ్ళు దాంట్లో 5 నలుగురు ఎంప్లాయీస్ అనమాట. వేరియస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ మీద AP 91 అండ్ 3 and 4 ఆఫ్ ఏపీ గేమింగ్ యాక్ట్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది రాత్రి 11 గంటలకి. ఇది బెయిల్బుల్ సెక్షన్ కాబట్టి వాళ్ళు 41 నోటీస్ ఇచ్చాం. రిమైనింగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద అఫెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కన్సర్న్ పోలీస్ స్టేషన్ మా ఏరియా అయితే మేము మా దగ్గర పెట్టుకుంటాం. లేదా రూరల్ లింప్స్ కానీ లేకపోతే వంటో లింప్స్ కానీ అయితే ఆటోమేటిక్గా మేము ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా సార్, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అంటే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఎఫ్ఐఆర్ వరకు రిజిస్ట్రేస్ బాధ్యత మాది, కోర్టులో సబ్మిట్ చేస్తాం ఎఫ్ఐఆర్ కాపీ. వీళ్ళు ఏం చేశారని సో ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది అనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్ మీద ఆధారపడుతుంది.